हाय फ्रेंड्स ఎలా ఉన్నారు ఈ రోజు మనం వెల్లుల్లి టమాటా పచ్చడి తయారు చేసుకుంటాం అది కూడా నిలవ పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు తీసుకోవాలి ఇలా ఎర్రగా ఉన్న టమాటాలు నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నాను తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం చింతపండు 50 గ్రాములు కారం 50 గ్రాములు salt 40 గ్రాములు ఆయిల్ 100 గ్రాములు వెల్లుల్లిపాయలు ఇలా నేను పెద్దది తీసుకున్నాను ఇవి పొట్టు తీసుకొని ఇలా ఒలుచుకొని ఉంచుకోవాలి రేకలు తీసుకోవాలి మెంతులు ఆవాలు ఈ రెండు కలిపి పొడి చేసుకోవాలి ఇలా నేను ముందుగా పొడి చేసుకున్నాను అలాగే పోపు పెట్టుకొనకి ఎండుమిర్చి వెల్లుల్లి ఆవాలు మెంతులు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాం కదా బాండి కూడా పెట్టుకున్నాం బాండి వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కేజీ టమాటాలను కట్ చేసుకున్నాం కదా ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఎప్పుడు పచ్చడి తీసుకునేటప్పుడు బాగా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకుంటే మనకు పచ్చడి కూడా బాగా ఎర్రగా బాగుంటుంది మన టమాటాలు వేసుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలను బాగా మగ్గించుకుందాం చూడండి టమాటా అంతా బాగా మెత్తగా అయిపోయింది కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు మనం చింతపండుని వేసుకుందాం చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుదాం ఉంచేటప్పుడు మనకి చింతపండు కూడా బాగా మెత్తగా అవుతది కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుదాం ఎక్కువ సేపు అక్కర్లేదు రెండు నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం చూడండి ఇందులో మనకి వాటర్ లేకుండా టమాటా చింతపండు బాగా మగ్గింది చూడండి మనకి అంటే జ్యూస్ అనేది లేకుండా బాగా మగ్గింది కదా ఇప్పుడు మళ్ళీ వేరొక బాండి పెట్టుకొని మనం 1 కేజీ టమాటా పళ్ళుకి 100 గ్రాముల ఆయిల్ తీసుకుంటున్నాం ఆయిల్ కూడా వేసుకున్నాం ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి రేకులు ముందుగా పొలు పొట్టు తీసుకొని ఉంచుకున్నాం కదా ఇవి కూడా వేసుకొని కొంచెం బాగా వెర్రగా అయ్యే వరకు మనం వెల్లుల్లి రేకులను వేపుకుందాం వెల్లుల్లి కూడా వేగింది కదా దీన్ని కూడా ప్లేట్లో తీసుకుందాం వెల్లుల్లి కొంచెం బాగా వేగితేనే మరింత రుచిగా ఉంటుంది వెల్లుల్లి కూడా వేగింది ఇప్పుడు అదే బాండిలోని మనం పోపు పెట్టుకుందాం దంచిన వెల్లుల్లి రేకల్లో కొద్దిగా వేసుకుందాం ఇది ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేసుకుందాం ఇవన్నీ వేసుకొని పోపు అంతా బాగా వేపుకుందాం పోపు వేగిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఈ ఆయిల్ కూడా చల్లార్తది ఇప్పుడు మనం రోట్లోని ముందుగా వెల్లుల్లిని వేపుకున్నాం కదా అది దంచుకుందాం మరి మెత్తగా చేయక్కర్లేదు కొంచెం అంటే మనం తినేటప్పుడు కొద్ది కొద్దిగా అంటే చిన్న చిన్న పీస్గా ఉంటే మనకు తినేటప్పుడు బాగుంటుంది మనం ఎక్కువ మెత్తగా చేయక్కర్లేదు మనం మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు కొంచెం వరకుగా చేసుకోవాలి చూడండి వెల్లుల్లి కూడా దంచుకున్నాం కదా ఇప్పుడు టమాటా చింతపండు ఇవి వేపుకున్నాం కదా దీన్ని కూడా మరి మెత్తగా చేయక్కర్లేదు కొంచెంసేపు ఇలాగా నలిగి నలిగినట్టు చేస్తే సరిపోద్ది ఇలా మనం మొత్తం అంతా చేసుకోవాలి టమాటా చింతపండుని దీన్ని మరి మెత్తగా చేసుకుంటే బాగోదు ఇలా మనం చేసుకున్నది దంచుకున్నది ఒక ప్లేట్లో తీసుకుందాం ముందుగా మనం ఆయిల్ పోపు పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ కూడా బాగా చల్లారింది చల్లారిన తర్వాత కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి అలాగే మనం మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా ఇది కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను కేజీ టమాటాలకి ఈ పచ్చడి మొత్తం అన్ని కొలతలు మీకు కరెక్ట్గా మీరు నేను చెప్పిన ప్రకారం అన్ని కొలతలు కరెక్ట్గా చేసుకుంటే పచ్చడి కూడా చాలా బాగుంటుంది కారం ఉప్పు ఇవన్నీ మనకి కరెక్ట్గా సరిపోతాయి ఇవన్నీ కలుపుకున్న తర్వాత వెల్లుల్లి దంచుకున్నాం కదా ఇది కూడా వేసుకొని టమాటా చింతపండు ఇవన్నీ మనం
మెత్తగా చేసుకున్నది వేసుకొని ఆయిల్ లో బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా మనకి పచ్చడి కూడా నిలవ ఎక్కువ రోజులు మనకి ఉంటది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి